భూములు కబ్జాకి గురి కాబడ్డాయి. ఎవరు అపార్ట్మెంట్లు కట్టినా వెంచర్లు వేసినా కమిషన్ల రూపంలో వైకాపా నేతలు దండుకున్నారు. కొన్ని దగ్గర పర్సంటేజీల రూపంలో వారి పేర్ల మీద రాయించుకున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అర్జీలు వస్తున్నాయంటూ జనసేన టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సార్, మొదటగా మనం కన్క్లూజన్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఈ భూ ఈ రాష్ట్రంలో భూ రికార్డులన్నీ కూడా డిజిటలైజేషన్ చేయబడిన మాట వాస్తవం. డిజిటలైజేషన్ జరిగిన మాట వాస్తవం. ఈ డిజిటలైజేషన్ జరిగినటువంటి ఈ భూములకి యూనిక్ నెంబర్ ఇచ్చే ప్రొసీజరే భూ హక్కు చట్టం, సమగ్ర భూ హక్కు చట్టం. ఓకే, ఈ భూ హక్కు చట్టంలో మొదటిగా 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి మేజర్ నిర్ణయం ఏంటంటే, ఇంతకు ముందు ఎంఆర్ఓ స్థాయిలో కావాలంటే ఒక పట్టాదారు పాస్బుక్ కానీ ఒక రెవెన్యూ రికార్డు కానీ మార్చే హక్కు కానివ్వండి, దాన్ని సవరించే హక్కు కానివ్వండి, ఎంఆర్ఓ గారి స్థాయిలోనే ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఎంఆర్ఓ స్థాయి నుంచి దాన్ని సబ్ కలెక్టర్ స్థాయికి తీసుకొచ్చారు. సబ్ కలెక్టర్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాస్బుక్ లో మీ పేరులో ఒక ఒక అక్షరం తప్పున్నా, మీ హద్దులో ఒక గజం తప్పున్నా మీరు మార్పు చేయాలంటే ఓటీపీ ఇంతకు ముందు ఎంఆర్ఓ గారికి వెళ్ళేది, ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి. ఇటువంటి ఒక సినారియోలో, ఇటువంటి ఒక పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి ఏవైతే మిగులు భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మిగులు భూములు అధికారుల పేరు మీద, బ్రహ్మనాయుడు గారి పేరు మీద, వెంకటేష్ గారి పేరు మీద, భారత అన్న పేరు మీద ఇలా మారిపోతే 2024 నుంచి 2019 మధ్యలో ఏవైతే రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినాయో తెలుసుకోవడానికి వితిన్ 48 అవర్స్ లో మీకు రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే సెంట్రలైజ్డ్ సర్వర్, సెంట్రలైజ్డ్ మనకి అమరావతిలో సర్వర్ పనిచేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ జరిగేటువంటి పరిస్థితి కాదు. అలాగే ఎనీవేర్ కూడా జరుగుతుంది, ఎనీవేర్ అనే అనే ఒక క్రమాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడో ఇప్పుడు అమరావతిలో ఉన్న భూమిని మీరు వైజాగ్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి గత ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ ని ఆథెంటికేట్ చేసే వరకు ఫర్దర్ రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి లేకుండా కూడా కట్టుదిట్టంగా చేతులు కట్టేయడం జరిగింది. ఇలాంటి ఒక కట్టుదిట్టమైన భద్రత ఉన్నటువంటి సమయంలో ఇక బాడి శంకర్ గారు చెప్పినట్లు ఏదో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి 30 ఎకరాలు రాయించుకున్నారు, 90 ఎకరాలు రాయించుకున్నారు, దానికి ఏదో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారు, పేమెంట్ కూడా జరిగింది అనేది ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. దీనిలో నాయకులది ఎంత తప్పు ఉంటుందో సబ్ కలెక్టర్స్ది కానివ్వండి, లేదా రిజిస్ట్రేషన్ అథారిటీది కానివ్వండి, అందరినీ కూడా మమేకం చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో అన్నిటినీ మనం మండలాల వైజీగా మనం బైఫ్రికేట్ చేయొచ్చు, దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి దానికే మనం భయపడాల్సిందో మరొకటి కాదు. ఇక్కడ అన్యాక్రాంతం అవటం వేరు, కబ్జా పెట్టడం వేరు, ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. అన్యాక్రాంతం అవడం అంటే సామాన్య ప్రజలకి ఎవరికి తెలియకుండా మనం ప్రభుత్వ భూమిని దిగమింగే కార్యక్రమం ఇలా చేస్తే, నేను చెప్పినట్టుగా వైసీపీ జరగలేదంటారా మీరు అనేది అది ఒకటి చెప్పండి నాకు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు జరిగినాయా జరగలేదా అనేది మనం స్టాంప్ వేసి దానికి ఏదో ఆథెంటికేట్ చేయాలి. వెంకటేష్ గారు, కర్నూలు నగరంలో బత్తులా లేక్ ఫ్రంట్ అనేటువంటి ఒక ప్రాజెక్టు, దాదాపు 200 విల్లాలతో కట్టిన ప్రాజెక్టు, ఇరిగేషన్ భూములు 15 ఎకరాలు ఆక్రమించి కట్టాడని చెప్పేసి సాక్షాత్తు ఆ ప్రాజెక్ట్ ఓనర్ బత్తుల నాగార్జున రెడ్డి మీద అక్కడ ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారే పెద్ద ఎత్తున ఎలిగేషన్ చేశారు 15 ఎకరాలు ఇరిగేషన్ భూములు ఆక్రమించారని. ఆ తర్వాత ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో తెలియదు, కానీ మొత్తానికి బ్రహ్మనాయుడు గారు ఈ విషయం గురించి మీకెంత అవగాహన ఉందో నాకు కూడా అంతే అవగాహన ఉంది. దీనిని తీసుకొచ్చే క్రమంలో రెవెన్యూ రికార్డ్స్ అన్యాక్రాంతం అయినాయి అనేటువంటి సమగ్రమైన నివేదికతో ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది. ఈ డేటా అంతా ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు సార్? ఆయన ఏమైనా సొంతగా రాసుకున్నారా? ఇది ప్రభుత్వ డేటా. ప్రభుత్వం ఒక స్విచ్ నొక్కితే మీ మండలంలో ఉన్నటువంటి భూములెన్ని, దీనిలో ప్రభుత్వ భూములెన్ని, ఏ భూములు ఎవరికి చెందినవి అనేది కంప్లీట్ గా డిజిటలైజేషన్ జరిగింది. ఈ డిజిటలైజేషన్ చేసిన ఘనత ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు కాబట్టి ప్రజలు నమ్మలేదు, లేకపోతే అమరావతి అద్భుతంగా ఉండేది, రామోజీ ఫిల్మ్ సిటీని చూడొచ్చినట్టు మనం కూడా అమరావతి టికెట్లు పెట్టుకుని అమ్మేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి నుంచి అమరావతి ఎందుకు మనకి రాజధానిగా ఆమోదయోగ్యం కాదు అనేది
చాలా మంది విశ్లేషకులు, చాలా మంది కమిటీ, శివరామకృష్ణ కమిటీ దగ్గర నుంచి మొదలుకొని అనేక మంది బయటకు వచ్చింది, ఇంకా బయటికి రాని అంశాలు ఎన్నో ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి. విజయవాడ గుంటూరు మధ్య అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చు అని చెప్పేసి అని శివరామకృష్ణ కమిటీ కానివ్వండి, గతంలో ఉన్న కోడెల శివప్రసాద్ గారు కానివ్వండి, మనకి 7,000 ఎకరాలు మిగులు భూములు ఉన్నాయి, ఈ భూముల్లో హైదరాబాద్ ని మించిన రాజధాని కట్టుకోవచ్చు, మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విజయవాడ గుంటూరు అనే ఒక క్యాపిటల్స్, రెండు రెండు క్యాపిటల్స్ గా ఉండేవి, మధ్యలో మనం ఒక నగరం కట్టుకుంటే సరిపోయేది అనేటువంటి పరిస్థితి. ఈ రోజు అమరావతిలో ఖచ్చితంగా విజయవాడలో మీరు కట్టడానికి ఒక ఒక ఎస్ఎఫ్టీకి 2,200 రూపాయలు ఖర్చు అయితే, 2,200 రూపాయలు ఖర్చు అయితే అమరావతిలో మీరు చేసే ప్రతి నిర్మాణానికి సుమారుగా 5,000 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎవరి డబ్బులు పెట్టి కట్టేటువంటి పరిస్థితి అనేది మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇప్పుడు ఏంటంటే దీని గురించి మేమేదో అమరావతి మీద విషం చిమ్మాము, లేకపోతే అమరావతిని కట్టడానికి వీళ్ళకి ఇష్టం లేదు, ఈ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు, లేదా ఈ ప్రాంతం వాళ్ళకి ఇష్టం లేదు అనే పరిస్థితి కాకుండా, అమరావతి వల్ల ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోతుంది అనేది భవిష్యత్తులో చూస్తామండి. రైట్, వెంకటేష్ గారు ఒక మాట అండి. వెంకటేష్ గారు అడగండి, అడగండి సార్, జస్ట్ చెప్పండి. ఈ కబ్జాలు అనేవి దాంట్లోకి ఇంతకు ముందు వెరీ రీసెంట్ గా ప్రభుత్వం అమరావతి ఏరియాలోనే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని కట్టుకున్న అది 99 సంవత్సరాల లీజు క్రియేట్ చేసి దాన్ని ఏమంటాం సార్? అసలు ఇంతకంటే దారుణం ఏముంటదండి? అది ఒక్కటే కాదు, 7-8 జిల్లాల్లో. మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మనకి మనకి డాక్ యార్డ్ ఏదైతే ఉందో, తొందరయ్య నగర్ కట్ట మీద డాక్ యార్డ్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని మన వైసీపీ ప్రభుత్వం ఆయన పార్టీ ఆఫీస్ కి కేటాయించుకోవటం, దానికి సంబంధించి 99 సంవత్సరాల లీజు తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఖండించదగినదే. అయితే హైదరాబాద్ లో మీ పార్టీ ఆఫీస్ ఏం చేశారు సార్? ఏమైనా డబ్బులు ఇచ్చుకున్నారా? హైదరాబాద్ లో నగర నడిబొడ్డులో మీ పార్టీ ఆఫీసు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఆస్త, దాని సంగతి చెప్పండి. ఇది మీరు చెప్తుంది గత 5 సంవత్సరాల సంగతి, నేను చెప్తున్నది అంటే తీసుకున్నట్టున్నారు కదా. మీరు చెప్పింది హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టి పేరిని నాని గారు, గత మంత్రి గారు మీ యొక్క పార్టీ ఆఫీస్ యొక్క భాగోతాన్ని దాన్ని ఏ క్రమంలో మీరు ప్రైవేటైజేషన్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి భూమి తీసుకోవడం, దానికి లీజు కట్టడం అనేది సామాన్యమైన విషయమే, అన్ని పార్టీలు చేసే, అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ చేస్తుంది. విజయవాడ బోర్డులో ఆటో నగర్ లో సుమారుగా 50 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తిని 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న వాస్తవం గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ప్రతి జిల్లాలో అమరావతి వేదికగా ఎకరం 1,000 రూపాయల లీజుకి దాదాపు 30 సంవత్సరాలు పైగా, 33 సంవత్సరాలు ఐ థింక్ తీసుకున్న పైసలు, అంటే ఎకరం 1,000 రూపాయలకి స్థలం వస్తుందా సార్? ఎకరం 5,000 ఇస్తాను మాలాంటి వాళ్ళకి ఏదన్నా స్థలం లీజుకి ఇప్పించండి సార్. 2014 నుంచి 2019 వరకు గురునానక్ కాలనీ కేంద్రంగా సుమారుగా ఎకరం పైచిలుకు స్థలం తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. దీని మీద జనసేన పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు ఆ రోజుల్లో. ధ్వజమెత్తడం కాదండి, అవన్నీ కూడా నిరాధార ఆరోపణలు. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఆఫీస్ ఉంది, ఈ రోజు కూడా అక్కడ ఆఫీస్ ఉంది, ఈ రోజు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. వాళ్ళని కూడా ప్రజా దర్బార్ కి పంపించండి, ప్రజా దర్బార్ పెట్టింది దానికి. ఇప్పుడు 22A భూములు, 22A ఎన్ని వేల ఎకరాలు దోపిడీ చేశారో చెప్పండి శంకర్ గారు. అలాగే భూదానం ముసుగులు, అమ్మ పుంటిల్లు, భూదానం ముసుగులు మీరు వినండి సార్, మీరు వినండి. భూదానం ముసుగులు 8,000 ఎకరాలు ఈ విజయసాయి రెడ్డి గారి, ధర్మాన ప్రసాద్ రావు గారు ఎన్నింటిని కూడా ట్రాన్సాక్షన్ చేసింది ఈ వీళ్ళిద్దరే. శంకర్ గారు ఒక్క నిమిషం, రాము గారు, శంకర్ గారు మీ దగ్గర వస్తాను. వెంకటేష్ గారు, ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పార్టీ కార్యాలయాలకి తక్కువ లీజ్కి భూములు తీసుకుంది, తెలుగుదేశం తీసుకుంది, కాదే పాపం జనసేన ఎక్కడ కూడా వీళ్ళు పార్టీ కార్యాలయాలకు భూమిని ఎందుకు సేకరించలేకపోయారంటారు? అసలు జనసేన కాదా, కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో కార్యాలయాలు లేవు, ఓకే, లీజులు తీసుకున్న సందర్భాలు లేవు. బ్రహ్మనాయుడు గారు, యా బ్రహ్మనాయుడు గారు, యా
దానికి ఒక వంద సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లేవు. ఎవరో స్వతంత్ర సమర యోధులు ఇచ్చిన బిల్డింగ్లు ఉన్నాయి. మనకు మనం అధికారంలో మీరు నిన్నకాక మొన్న 211 నుంచి 224 దాకా వచ్చేసి ప్రతి జిల్లాలో 2 ఎకరాలు తీసేసుకొని 1,000 రూపాయలు చొప్పున ఇస్తానంటే ఏంటి? శంకర్ గారు మీకు తెలియదు కదా, నేను చెప్తాను వినండి. దీనికి రిజిస్టర్ పార్టీలకి సంబంధించి ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా కేంద్రంగా పార్టీ ఆఫీస్ కి సబ్సిడీ మీద ప్రభుత్వమే ఇవ్వాలి. జనసేన పార్టీకి ఇస్తుందా, ఆయన అడుగుతాడా, ఆయన తీసుకుంటాడా? పార్టీని నిజంగా ఆయన అన్ని జిల్లాల్లో నిలబెట్టి సొంత కాంప్లెక్స్, ఇప్పుడు మంగళగిరిలో అంటే పవన్ కళ్యాణ్ గారు సొంతగా ఆయన పిల్లల పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు క్లోజ్ చేసి ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి, 26 జిల్లాలు దాకా అయినటువంటి పరిస్థితి, 26 జిల్లాల్లో ఆయన కొనుక్కునే పరిస్థితి ఉందా? లేదా చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకుని పార్టీ ఆఫీసులకి ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తీసుకుంటారా లేదా అనేది అది ఆయన యొక్క వ్యక్తిగతమైన విషయం, ఆ పార్టీకి సంబంధించిన విషయం. కాకపోతే ఈ తప్పు, ఇది తప్పు. వీళ్ళు ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చర్యలు తీసుకోబట్టే ఆనాడు ఆ కార్యాలయ నిర్మాణం ఆగింది. ఇవాళ ఒక రేకుల షెడ్ లో అక్కడ కార్యాలయం నడుపుతున్నారు. ఈ రోజు కూడా ఎక్కడండి? ఈ రోజు కూడా రేకుల షెడ్ లో నడపడానికి గల ఏకైక కారణం ఏంటంటే ప్రభుత్వం ఆపింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు గురునానక్ కాలనీలో, మీరు గురునానక్ కాలనీ స్టార్టింగ్ నుంచి చివరికి వెళ్ళండి, ఎకరం పై చిలుకు స్థలం ఎంత ఉంటుందో రాజోలు తెలుగుదేశం నాయకులు తెలియదు. మీకు తెలియదు, అవగాహన లేకపోతే ఒక్కసారి వాళ్ళని వచ్చి ప్రజాదర్బార్కి వచ్చి కంప్లైంట్ చేయమనండి. మేమెందుకు చేయాలి సార్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు? ఇప్పుడు మా స్థలం వ్యతిరేకంగా ప్రజాదర్బార్కి మేము రావడం ఏంటి అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది మీకు ఉండదా? భూమిదారులు ఉంటారో వాళ్ళు రమ్మండి. అది మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూములు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కాబట్టి రేకుల షెడ్ లో ఉంటుందని నేను నొక్కి వక్కాణిస్తున్నాను కదా. లేకపోతే ఈ పాటికి హైదరాబాద్ లో లాగా ఒక ఇంద్రభవనం ఏర్పడేది అక్కడ. వాళ్ళ కార్యాలయాలు 7-8 జిల్లాల్లో నిర్మాణం చేసుకున్నారంటారా? నేను అడిగిన క్వశ్చన్, 2014 నుంచి 19 వరకు ఎందుకు ఈ అప్లికేషన్ జిల్లాల వారీగా పెట్టుకోలేదు? ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది, దాన్ని మీరు కేటాయిస్తారా కేటాయించారా అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా ఇప్పుడు